ఝాన్సీ డాన్సర్ ఝాన్సీ అంటే గుర్తొచ్చేది శ్రీదేవి డ్రామా కంపెనీ డాన్సు. అలాగే వాళ్ళతో ఉండే లేడీస్ టీమ్ అంటే గర్ల్స్ టీమ్తో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అలాగే వాళ్ళ వెనకాతలు ఉన్న ఇంకో పార్శ్వం ఏంటంటే బాయ్స్ టీమ్ అంటే వీళ్ళ వెనకాతలు కూడా బాయ్స్ అందరూ కూడా ఇదే పర్ఫార్మెన్స్ వెనకాతలు అంటే మేకప్ ముందు ఒకటి మేకప్ లేకుండా ఒకటి అంటాం కదా ఆ పార్శ్వంలో బ్యాక్గ్రౌండ్లో కష్టపడేది వీళ్ళందరూ. వాళ్ళతో పాటు మనం మాస్టర్ గారిని కూడా గమనించవచ్చు. మాస్టర్ మీ వాళ్ళతో మాట్లాడించండి, ఫస్ట్ మీరు మాట్లాడండి. అంటే డ్యాన్స్ వేసేది వాళ్ళే అయినా సరే ఝాన్సీ గారు అయినా సరే ఆ డ్యాన్స్కి వెనకాతలు ఉండే కాస్ట్యూమ్స్ కానీ డిజైన్ చేయడం కానీ లేకపోతే కష్టపడడం కానీ డ్యాన్స్ వేయడం కానీ వీళ్ళు చేస్తుంటారు. కొంతమందిలో డ్యాన్సర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటండి, అంటే వీళ్ళు ఎంత కష్టపడి బైక్ వచ్చారు? ఫస్ట్ వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను పెట్టుకుని ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిల గ్రూపుల్లో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. ఇందులో ఒక అమ్మాయికి హస్బెండ్ తిను, అలాగే ఒక అబ్బాయి కూడా తనకు హస్బెండ్ నా దగ్గర ఉంటూ, ఒక బాబు కూడా ఈ మధ్యకాలంలో 1 ఇయర్ అవుతుంది, బాబు కూడా పుట్టాడు, తనకి కూడా ఫస్ట్ బర్త్డే ఘనంగా చేశారు. అలాగే ఇన్ని సంవత్సరాల పాటు నన్ను నమ్ముకొని నా దగ్గర ఉండి వాళ్ళ కుటుంబాన్ని సైతం నా చేతిలో పెట్టి మీరే నాకు మొత్తం చూసుకోవాలని చెప్పి ఇంతసేపు నన్ను సపోర్ట్ చేసినటువంటి వీళ్ళందరికీ నేను ఎప్పుడు జీవితకాలం నా జన్మలా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను, పల్సర్ బైక్ అంటే ఒక ఝాన్సీ పర్ఫార్మెన్సే చూశారు. మా కుర్రోళ్ళకి నా తమ్ములకి ఒక అవకాశం ఇవ్వండి. మామూలు పల్సర్ బైక్కి కాదు, నేను చెప్తున్నాను ఆర్టీఆ ఇది పల్సర్ బైక్ అన్న ఫాస్ట్గా వెళ్తుంది. నేను డ్రైవింగ్ రాదుగా నాకు తెలియదు. ఏ బండి ఇన్ఫీల్డ్ డ్యూ తెలుసు కదండి బైక్ డ్యూక్ లాగా పైకెక్కి దిగి జంపింగ్లు ఉంటాయి కదా, అంతకన్నా ఘోరంగా మీకు పర్ఫార్మెన్స్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మా వాళ్ళు రొమాంటిక్ సాంగ్ చేయడంలో దిట్ట, విశాఖ జిల్లాలో ఎవ్వరూ కూడా చేయలేరు. నేను నిజంగా చెప్తున్నాను, ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ టైమింగ్ కానీ అంత అద్భుతంగా చేస్తారు. నిజంగా సరదాగా చెప్పట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్. ఝాన్సీ అంటారా, నాలుగు మడత పెట్టే మాస్ అనమాట. ఇంకా ఆవిడికి మించినోళ్ళు లేరు, అంటే నా వరకు మాత్రమే ఉన్నారు. మించినోళ్ళు లేరంటే గురువుకి ఒక శిష్యురాలుగా చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. నా పిల్లలు నేనే పొగుడుకోవాలి కాబట్టి 100% నా వాళ్ళ తర్వాత ఎవరన్నా ఒకటి మాసలో ఝాన్సీ ఎంత ఇదైతే ఆ ఝాన్సీకి నేను కొన్ని పాటలు మాత్రమే చేస్తాను. కొన్ని పాటలు వీడు చేస్తాడు ఝాన్సీతో, అలాగే వీడు చేస్తాడు ఝాన్సీతో. మీరు యూట్యూబ్లోనే మీరు వెళ్ళి ఝాన్సీ పర్ఫార్మెన్స్లు నాకంటూ ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అది చెప్పకూడదు మీకు మీ ఛానల్ ముందుని. రమేష్ మాస్టర్ పర్ఫార్మెన్స్లు ఝాన్సీ పర్ఫార్మెన్స్లు అంటే వస్తుంది, అందులో వీళ్ళు కూడా కనపడతారు. కానీ అక్కడ వరకే పరిమితం అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏదన్నా వస్తే అప్పుడు మా బాయ్స్ తాడు యొక్క ఫైర్ చూస్తారు గ్యారంటీగా. అంత మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, ఏమోనండి అవకాశం ఇవ్వాలి కదన్న, మీరంటే చాలు. అప్కమింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఇస్తే అప్పుడు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రైన్ డ్యాన్స్ అనేది మా రమేష్ మాస్టర్ టీమే ఉన్న పలంగా స్టేజ్ మీద రైన్ డ్యాన్స్ రైన్ కురిపిస్తాం. ఆ రైన్లో డ్యాన్స్ చేయడం అంటే వల్గర్గా కాదు, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ప్రతి ఒక్కరూ సినిమాలో రైన్ సెటప్ పెట్టి ఎలా డ్యాన్స్ చేస్తారో వాళ్ళు టేక్ 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 అని చెప్పి 3-4 రోజులు మూడు నాలుగు రోజులు షూటింగ్ చేస్తారు. కానీ మా వాళ్ళు ఏకదాటగా 15 నిమిషాల పాటు రైన్ సాంగ్స్ అందరు హీరో పాటలు వేస్తారు తడుస్తూ వరుసగా. వాట్ ఎవర్ ఎవరు హీరో అన్న వచ్చినా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు, అది కూడా విత్ కొరియోగ్రఫీతో మంచి కాస్ట్యూమ్స్తో. జనాలు అయితే ఏదైతే ఎక్స్పెక్ట్, జనాలు ఇప్పుడు ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ వచ్చింది అనుకోండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఐటెం సాంగ్ అంటే ఏదో ఒక జనాలు ఎంటర్టైన్ అవ్వే అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే రైన్ డ్యాన్స్లు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కూడా వలగాతి లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ రైన్ డ్యాన్స్ మా దగ్గర ఉంది, అది స్పెషల్. అది అంటారు పల్సర్ బైక్ అనే సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ ఎలాగైతే హైలైట్ అయిందో రైన్ డ్యాన్స్ అనే ఛాన్స్ మాకు ఇస్తే దానికి 100 రెట్లు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంత బాగుంటుంది, అంత బాగా వాళ్ళ అక్కతో మా తమ్ముడు పర్ఫార్మెన్స్ చేస్తాడు. వీడా నా దగ్గర ఒక 8-9 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు, వీడు ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. తను ఇతని గురించి నేను ముఖ్యంగా చెప్పాల్సింది నిజంగా గొప్పగా ఒకసారి ఇలారా, నిజంగా ఈయన మా దేవుడే. మేము రాత్రి కష్టపడి పడుకుంటాం, ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చే మా రథసారది.
నిజంగా అంటే మా వెహికల్కి సంబంధించిన డ్రైవర్ ఇతను. ఏ రోజు కూడా డ్రైవర్ లాగా ఉండడు, నా సొంత తమ్ముళ్ళగా ఉంటాడు. ఎంత మంచి వ్యక్తి అంటే మేము పడుకుంటే లేపి మరీ టిఫిన్ షాప్ దగ్గర ఆపి టిఫిన్ ఉంది తినండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం దగ్గర లేదు భోజనం ఉంది లెగండి, ఇల్లు వచ్చింది లెగండి అని ఆ మూడు చోట్ల లేపుతాడు. మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే అక్కడే దింపుతాడు అక్కడే లేపుతాడు. 100% మెయిన్ మనిషికి వర్క్ టెన్షన్ లేకుండా చేస్తేనే మేము ఏ వర్క్ అయినా చేయగలం. అందులో మొట్టమొదటి వ్యక్తి నా తమ్ముడు అశోక్. అశోక్ చాలా మంచి వ్యక్తి, తిన కూడా మమ్మల్ని నమ్ముకొని ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చి మా దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి ఉన్నాడండి. 5 ఇయర్స్ నుంచి 100% ఆంధ్ర. నాకు మా అసలు గూగుల్ మ్యాప్ కూడా తెలియదు ఇతని రూట్లు. గూగుల్ మ్యాప్ వద్దులేండి నాకు తెలుసు అంటాడు, అక్కడ తీసుకెళ్ళిపోతాడు స్పాట్లో. ఒక్కొక్కసారి ఆర్గనైజర్ గారికి ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన దగ్గరికి ఫోన్ చేసి ఆ రూమ్స్ కూడా తీసుకొని వెళ్ళి మమ్మల్ని అప్పచెప్తారు. అంత మంచి వ్యక్తి. వీళ్ళందరినీ కూడా అక్క అక్క చెల్లి చెల్లిని పిలుస్తారు. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటని చెప్తాను, ఒక సెక్యూరిటీ. ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఒక సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ తల్లిదండ్రులు నాకు ఎంత బాధ్యతగా నాకు అప్పచెప్పారో అంతే బాధ్యతగా నేను వాళ్ళ ఇంటికి అప్పచెప్పాలి. కానీ నేననేవాడిని కూడా ట్రస్ట్లో చాలా వరకు పడుకొని ఉంటాను, కానీ వీడు అలాగే స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు డ్యాన్సర్లను ఎవరిని మా ఆడపిల్లని ఎవరిని ఏది అనకుండా ప్రొటెక్షన్, ఈ బాయ్స్ కానీ అలాగే వీళ్ళు ఎంతో ఒక్కొక్కళ్ళ బ్యాగులు మీరు చూస్తే మీరు మా బ్యాగులు చూపించగలిగితే ఒక్క 10 కాస్ట్యూమ్స్ వేస్తే 10కి 10 జతలు ఉంటాయి, అంటే 25 కేజీలు. వాళ్ళ హార్నమెంట్స్, వాళ్ళ షూస్, ప్రాపర్టీస్ అన్నీ 25 కేజీలు గల బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ అన్నీ వీళ్ళు మోస్తారు. వాళ్ళకి స్ట్రెస్ అనిపించినప్పుడు కూడా వీళ్ళందరూ హెల్ప్ చేసి వీళ్ళు దగ్గరుండి కుట్ సపోర్ట్ చేస్తున్నారు. నాకే కాదు ఆడపిల్లలందరూ కూడా వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయిలకి నాకు ఒక బ్యాక్ బోన్, వెన్నెముక. బాయ్స్ లేకపోతే మేము ఎక్కడికి ఏ పర్ఫార్మెన్స్ చేసినా అది వెళ్తే. ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత పేరు వచ్చిందో, మేము ఎంత హ్యాపీగా ఉన్నామో. నిజంగా కొంతమంది ఉంటారు, మాస్టర్ గారు ఆడపిల్లని తీసుకెళ్ళారా, మాస్టర్ గారు ఎట్రా బాబు అప్పుడు ఆడపిల్లకి సపోర్ట్. అది లేదు, నిజంగా చెప్పి లేదండి, వీళ్ళ ప్రోత్సాహమే. ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి మమ్మల్ని మెడబెట్టి బయటకు గెంటించింది వీళ్ళే. వెళ్ళండి రా బాబు, మాకు అవకాశం రాకపోయినా మీకు వచ్చింది, మీరు వెళ్ళండి వెళ్ళండి ప్రోత్సాహం చెప్పారు. ఈరోజు ప్రతి కొట్టే ప్రతి చప్పట్ల వెనక వీళ్ళే ఉన్నారు. ఆ రోజు వీళ్ళు మమ్మల్ని మెడబెట్టి బయటకు గెంటి పొండి ఇంకా చేసుకుని రండి అన్నా కానీ లేకపోతే మాత్రం వీళ్ళు చెప్పకపోతే మేము వెళ్ళాం. ఒరే మీరు లేరు కదా మేము వెళ్ళామన్నాక ఆ రోజు డిస్కషన్ చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ప్రోత్సహించి జాన్సీయాలు కానీ నన్ను కానీ ప్రోత్సహించి పంపించి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం మాత్రం వీళ్ళకి ఉంది. తిను ఎక్కువ జాన్సీతో డ్యాన్స్ చేస్తాను. ఝాన్సీకి సమానంగా డ్యాన్స్ చేయాలంటే కొన్ని గట్స్ ఉండాలి. మీకు తెలియదేమో ఆయన పర్ఫార్మెన్స్, దాన్ని ఎదుర్కొనే గట్స్ ఇట్లా ఉన్నాయి. వీడు ఇన్ ఫ్యూచర్లో మంచి డ్యాన్సర్ అవుతాడని నాకు నమ్మకం. ఝాన్సీ గారు రెండు మాటలు చెప్పండి ఆయన గురించి, మీ బాయ్స్ గురించి. వీళ్ళు బాయ్స్ కాదు, నా తమ్ముళ్ళు. ఎస్, నాకు కష్టం రాకముందే నేను ఎక్కడ కష్టపడిపోతానని నన్ను ఒక బ్యాగ్ మోయినెవరు. ఎక్కడికైనా వెళ్తే నాతో పాటు వెనకాల వస్తారు. ఇంకా నా ఫ్యామిలీ సపోర్ట్ లాగే వీళ్ళు కూడా నా వీళ్ళని అయితే మాత్రం ఇంకా వదులుకునే ప్రసక్తి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా నా వెనకాల వీళ్ళు ఉండాల్సిందే. అవును, పర్మనెంట్గా మీరు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఇబ్బంది పడడం, ఏదో రకరకాల కామెంట్లు చేయడం చేస్తుంటారు, అలాంటి వాటికి వీళ్ళు గార్డ్స్గా ఉంటారు. కన్ఫర్మ్గా స్టేజ్ ఎక్కేటప్పుడు మా నన్ను చేపట్టుకొని ఎక్కిస్తాను. నన్ననే కాదు మా ఆడపిల్లల్ని కూడా స్టేజ్ దగ్గరుండి ఎక్కించి పర్ఫార్మెన్స్ అయిపోగానే దగ్గరుండి దించి తీసుకొచ్చి మళ్ళీ మాకు రూమ్ ఒకటి ఇస్తారు కదా అక్కడ మళ్ళీ పెడతారు. మాకు ఫుల్ సెక్యూరిటీ. వీళ్ళంటూ లేకపోతే ఆడవాళ్ళని ఎక్కడ వెళ్ళగలం సార్? అది అంత క్రౌడ్లో అసలు సాధ్యం కాదు. రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ కూడా వెళ్తుంటారు, రాత్రి కూడా వెళ్తుంటారు, అప్పుడు మీకు సెక్యూర్ ఫీల్? ఫుల్ సెక్యూర్ అండి. అంటే ఏం చెప్పాలి, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఫీల్ అవుతారు వాళ్ళు. ఇలాగ నాకు ఇలా పర్సనల్ ప్రాబ్లం ఉంది అంటే అవునా అక్క అవునా చెల్లి అని చెప్పి వాళ్ళు పరిగెడతారు. అంటే మేము కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం, అంత రిలేషన్ వాళ్ళు మాకు. ఎస్, ఇలాంటి మంచి షోస్ మరిన్ని మీరు చేయాలని, మీ టీం ఎలాగే 10 కాలాల పాటు చక్కగా ఉండాలని, మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని న్యూస్18 కోరుకుంటుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇది మనం చూడొచ్చు వీళ్ళని బ్యాక్గ్రౌండ్లో, ఇదే ఐకమత్యంతో వీళ్ళు ఉండాలి, మరిన్ని పర్ఫార్మెన్స్ వీళ్ళు చేయాలని చెప్పి న్యూస్18 కోరుకుంటుంది, ఆకాంక్షిస్తుంది.